హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈ రోజు మనం ఉన్నాము ఇండియాస్ బిగ్గెస్ట్ శారీస్ అండ్ కుర్తీస్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి ఇషితాస్ హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర. ఇది ఉద్నా సూరత్ లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉమెన్స్ వేర్ లైక్ శారీస్, కుర్తీస్, లెహెంగాస్ ఇట్లా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి అమ్ముతారు. నాట్ హోల్సేల్ ప్రైజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కి అమ్ముతారు. సో అసలు వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఏమేమి శారీస్, కుర్తీస్, ఉమెన్స్ వేర్ ఉంది, బట్ ఈ ప్రైజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఎంత ఉంటుందని తెలుసుకుందాము. సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఆల్రెడీ గైస్, ఇప్పుడు మనం ఈ ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మేనేజర్ ని కలుద్దాము. సో మేనేజర్ ని కలిసి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ప్రోడక్ట్ గురించి, ప్రైసింగ్ ఎలా ఉంటుందని చెప్పి. సో హాయ్ సార్. హలో సార్, నమస్తే. యా, మీ పేరు? నా పేరు నాగరాజ్ సార్. సో నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో నాగరాజ్ గారు, అసలు ఈ ఇషితా హౌస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అరౌండ్? సార్, ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది 25 ఇయర్స్ నుంచి మనం ఓల్డ్ ఉన్నది. ఓకే, ఒక్కటి నుంచి రెండు, రెండు నుంచి పది, అలా చాలా బ్రాంచ్లు అనేది అయ్యాయి అన్నట్టు. ఓన్లీ ఫర్ సూరత్ లోనే కాదు, ఇండియా మొత్తంలో మన కస్టమర్స్, మన డీలింగ్స్ ఇప్పుడు అనేది నడుస్తుంది. ఆల్రెడీ చూస్తున్నారుగా, వీళ్ళంతా మన హ్యాపీ కస్టమర్స్ అన్నట్టు. మళ్ళా ఇండియా మొత్తంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అనేది మీరు చూస్తున్నారు కదా, కడప, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ, ఆల్ టైప్ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నట్టు మనది. ఓకే, సో నాగరాజ్ గారు, అంటే ఇప్పుడు మెయిన్ ఇషితా హౌస్ అంటే ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మీరు? ఇషితా హౌస్ లో శారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్, ప్లాజో, శరారా, గరారా, కాటన్ శారీస్, సిల్క్ శారీస్, క్రాప్ టాప్, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది ఇక్కడే దొరుకుతాయి. ఏ కస్టమర్ అయినా న్యూగా స్టార్ట్ చేస్తాం అనుకున్నా కూడా ఒక్కసారి మనం ఫ్యాక్టరీ అవుట్లెట్ లో విజిట్ చేస్తే మళ్ళీ వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అంటే ఇప్పుడు సూరత్ అంటేనే వస్త్ర పరిశ్రమకి ఫేమస్. సో సూరత్ లో మిగతా హోల్సేలర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ తో కంపేర్ చేస్తే మన దగ్గర ఏంటి బెస్ట్ క్వాలిటీ ఉంటుందా, లేకపోతే ప్రైసింగ్ వేరియేషన్ ఉంటుందా, ఏంటి మన స్పెషాలిటీ? సార్, బయట మార్కెట్కి, హోల్సేల్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఉన్న తేడా ఏంటంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ఒక శారీస్ తయారు చేయాలంటే దానికి వాడే మెటీరియల్ దారం నుంచి కలర్ వరకు అంతా ఇక్కడ మేమే తయారు చేస్తాం. ఓకే, అర్థమైందా? ఒక శారీ తయారు కావడానికి ఫస్ట్ ప్రాసెసింగ్ మా దగ్గర ఉంటుంది. మా దగ్గర ప్రాసెస్ అయినాకనే అది డీలర్కి వెళ్తుంది, డీలర్ నుంచి హోల్సేల్, హోల్సేల్ నుంచి రిటైల్, అలా ఒక ప్రోడక్ట్ అనేది ఇన్ని చేతులు మారుతాయి. కానీ ఈ వీడియోలో మీకు చూపెట్టడం ఏంటంటే, ఇన్ని చేతుల దగ్గరకు వెళ్లకుండా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి పర్చేస్ చేశారనుకో, ఈ మధ్యలో ఉన్న హోల్సేల్, డీలర్, రిటైల్ అని వీళ్ళందరికి చేసుకునే ప్రాఫిట్ కూడా మీకు అనేది వస్తుంది. అది మెయిన్ బెనిఫిట్, అది మెయిన్ బెనిఫిట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోల్సేలర్ మీ దగ్గర పర్చేస్ చేశారనుకోండి, మా దగ్గర తీసుకుని తను 20-25% తన మార్జిన్ పెట్టుకుని మీకు ఇస్తాడు. మీరు ఇంకో 30-50% మార్జిన్ పెట్టుకుని కస్టమర్స్ కి ఇచ్చారనుకోండి, అది బిజినెస్ అనేది లాంగ్ టైం నడవదు. తక్కువ మార్జిన్ తో మీకు డైరెక్ట్ ఎక్కడ తయారవుతుందో అక్కడ నుంచి తీసుకొని మీరు అదే 35% పెట్టుకొని ఇచ్చారనుకోండి, కస్టమర్ కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు, మళ్ళీ పర్చేసింగ్ అనేది చేస్తారు అన్నట్టు. ఓకే, క్వాలిటీ పరంగా కూడా మనది ఎలా ఉంటుంది? క్వాలిటీ పరంగా బెస్ట్ అన్నట్టు. నేను చెప్పాను 95 రూపీస్ నుంచి మా దగ్గర శారీస్ డెలివరీలో ఉంటాయి. క్వాలిటీ అది కూడా బాగానే ఉంటుంది, 1000 రూపీస్ది కూడా బాగానే ఉంటుంది. సో అసలు మీ ఫ్యాక్టరీ అవుట్లెట్ మాకు చూపిస్తారా పూర్తిగా, అంటే ఎలా మీది వర్క్ చేస్తారు, ఏమేమి ప్రోడక్ట్ ఉంటుంది ఏంటనేది? ఫస్ట్ మనం మీకు గోడౌన్ అనేది చూపిస్తాను. రెండు గోడౌన్స్ ఉన్నాయి, అది డిఫరెంట్ ఐటమ్స్ గోడౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు గోడౌన్ చూపిస్తాను, దాని తర్వాత మీకు ప్రతి డిపార్ట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎక్కడ ఏది దొరుకుతుంది, ప్రతి దాంట్లో కొన్ని వెరైటీస్ కూడా చూపిస్తాను. సో గైస్, ముందు వీళ్ళ వేర్ హౌస్ చూసేద్దాం, పదండి. ఆల్రెడీ గైస్, మనం ఇప్పుడు ఇషితా హౌస్ వాళ్ళ వేర్ హౌస్ లో ఉన్నాము. సో ఈ వేర్ హౌస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. నాగరాజ్ గారు మనకి ఇక్కడ ఉన్న శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకో వేర్ హౌస్ ఉంది, దీని తర్వాత చూద్దాం. అది ముందు ఈ వేర్ హౌస్ గురించి తెలుసుకోవాలి, చెప్పండి నాగరాజ్ గారు. సార్, ఇక్కడ మనం సిల్క్ అండ్ కాటన్, డ్రెస్ మెటీరియల్, శరారా, గరారా, ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గోడౌన్స్ అనేది ఇది. ఇక్కడ మీకు కింద ఓన్లీ ఫోర్ మీకు శాంపుల్ డిపార్ట్మెంట్, అక్కడ ఓన్లీ మీకు శాంపుల్స్ అనేది చూపిస్తాయి. పర్చేస్ చేసినాక కస్టమర్ ఏదైతే చేస్తారో వాళ్ళ డిస్పేసింగ్ అనేది మొత్తం ఇక్కడ నుంచే జరుగుతుంది. సో కస్టమర్స్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూడటానికి ఆప్షన్ లేదు, ఇక్కడికి వచ్చే ఆప్షన్ లేదు. కిందనే వాళ్ళకి సేల్ ఆఫీస్ ఇచ్చాము, వాళ్ళకి అక్కడే శాంపుల్స్, ప్రతి డిజైన్స్ కి శాంపుల్స్ అక్కడనే చూపిస్తాము. సో ఇక్కడ స్టోరేజ్ చేయడానికి, డిస్పాచ్ చేయడానికి. సో ఇక్కడ ఏమేమి శారీస్ ఉంటాయి ఈ వేర్ హౌస్ లో? ఈ వేర్ హౌస్ లో మనకు కాటన్ శారీస్, సిల్క్ శారీస్, పట్టు శారీస్, సిల్వర్ శారీస్, ఆల్ టైప్ సిల్క్ శారీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత లెంగాస్ కూడా ఉంటాయి, 195 రూపీస్ మీకు లెంగాస్ అనేది స్టార్ట్ అవుతాయి. బ్రైడల్ కలెక్షన్, ఆల్ కలెక్షన్ అనేది లెంగాస్ లో ఇక్కడ దొరుకుతుంది. ప్లస్ అది వచ్చేసి కుర్తీస్, డ్రెస్ మెటీరియల్, శరారా, గరారా, పాకిస్తానీ, ఆల్ టైప్ ఆఫ్ కుర్తీస్ డిపార్ట్మెంట్ మొత్తం
అక్కడి నుంచి అవుతుంది అన్నట్టు. ప్రైజింగ్ రేంజ్ వచ్చేసి సార్ మనకు సిల్క్ అండ్ కాటన్ లో 140 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 140 నుంచి 3000 రూపీస్ వరకు మనకు అవైలబుల్ ఉంది సిల్క్ అండ్ కాటన్. సిల్క్ అండ్ కాటన్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్తీ వచ్చేసి 45 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 105 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 45 రూపీస్ నుంచి కుర్తీస్? Yes sir. Oh my god, అసలు నేను ఎప్పుడు ఇలా. సో అది మనం అంటే ఇప్పుడు హోల్సేల్ ప్రైజెస్ ఇప్పుడు ఇప్పుడు చెప్పాయని నాగరాజ్ గారు అన్ని హోల్సేల్ ప్రైజెస్ కాదు సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్. ఓ మై గాడ్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అండ్ గైస్. సో అంటే అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 45 రూపీస్ దాన్ని మార్కెట్ లో మనం ఎంత కమ్మొచ్చు, అంటే హోల్సేల్ వాళ్ళు ఎంత కమ్మొచ్చు, రీటైల్ వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ 45 రూపీస్ కుర్తి మా దగ్గర నుంచి తీసుకోవచ్చు, హోల్సేల్ అతను దాన్ని 85-90 రూపీస్ హోల్సేల్ లో సేల్ చేస్తాడు. హోల్సేల్ నుంచి మళ్ళీ రీటైల్ అతను 150 లోపు సేల్ చేస్తాడు. అంటే మినిమం పర్చేజ్ ఎంత చేయాల్సి? మినిమం 20,000 సార్. మినిమం 20,000 ఏదైనా తీసుకోవచ్చా, లేదా స్పెసిఫిక్ మెటీరియల్ అంటే ఈ శారీస్ తీసుకోవాలా 20,000 కి? యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం అయితే మేము అన్ని కలిపి ప్రొవైడ్ అయితే చేస్తాము. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నారు, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ లో 20,000 అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే కస్టమర్ కాల్ చేస్తారో వాళ్ళకి మేము గైడ్ లైన్స్ అనేది ఇచ్చేస్తాము. వాళ్ళకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మనకు సీట్ హౌస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే కస్టమర్ న్యూగా స్టార్ట్ చేద్దామని మా దగ్గరకు వచ్చారో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 1 లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, సో 1 లాక్ రూపీస్ లో వాళ్ళకు 2-3 ఐటమ్స్ ప్రొడక్ట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఈజీగా సేల్ అనేది అయిపోతుంది. 1 లక్ష రూపాయలు ఓన్లీ శారీస్ లోనే కాకుండా కుర్తీస్ లోనే కాకుండా ఆల్ టైప్ ఆఫ్ వచ్చేటట్టు చూసి వాళ్ళకి ఒక మూవింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాం అన్నట్టు. నైస్. ఇప్పుడు అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ చాలా శారీస్ ఉన్నాయి, ఇట్లా సెట్ వైస్ చేశారు శారీస్ కదా, ఇక్కడ చూడండి సార్. ఇలాంటి సెట్ అనేది కంపల్సరీ వస్తుంది సార్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ లో 4 కలర్స్ ఉన్నాయి, సో 4 కంపల్సరీ ఉంటుంది. ఇంకో డిజైన్ లో 8 ఉంటాయి, ఇంకో డిజైన్ లో 12 ఉంటాయి. దాని అకార్డింగ్ గా ఇక్కడ సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఏదైనా సెట్ అయితే వస్తుంది, ఈవెన్ కుర్తీస్ అయినా శారీస్ అయినా గానీ సెట్ వస్తుంది, దేంట్లోనైనా సెట్ వస్తుంది. సో ఆ సెట్ తీసుకోవాల్సింది. ఇవి డ్రెస్ మెటీరియల్ సార్, స్పెషల్ ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కదా, చాలా గ్రాండ్ కలెక్షన్ అనేది మన దగ్గర వచ్చేసింది. ప్లస్ ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ ప్యాకింగ్ అయితే వస్తుందో మీకు. ప్రతి దాని మీద మీకు ట్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. మా ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రఖ్యాతనే అది. మా దగ్గరకి ఎవరు వచ్చినా, బిగినర్స్ వచ్చినా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చినా, ఎన్ని చిన్న పిల్లాడు వచ్చినా కూడా మన దగ్గర సేమ్ రేటే ఉంటుంది. అండ్ 50,000 పర్చేస్ చేయని, 50 లాక్స్ చేయని, కస్టమర్స్ అందరికి సేమ్ రేటే ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్పడం లేదు, మనిషిని చూసి బొట్టు పెట్టే పరిస్థితి మనది కాదు, ట్రస్ట్ అయితే ఉంటుంది, ఫుల్ ట్రస్ట్ బిజినెస్. సో అండ్ అంటే ఇప్పుడు ఆంధ్ర నుండి వస్తారు కొంతమంది, తెలంగాణ నుండి వస్తారు, అంటే వీళ్ళంతా ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అంటే లాంగ్వేజ్ చాలా మందికి హిందీ రాదు, సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఎవరైనా గైడ్ చేసి ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు, ప్లస్ సేల్స్ మెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయినా ఇబ్బంది కాకుండా మన దగ్గర. అండ్ ఇంకొక డౌట్, ఇప్పుడు విజిట్ చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, సో వాళ్ళకి వీడియో కాల్ ద్వారా ఈజీగా, ఎవరైతే కస్టమర్ విజిట్ చేయలేకుంటారో వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు వీడియో కాల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో జస్ట్ ఆర్డర్ ఇచ్చేసి అమౌంట్ పంపించేస్తే మేము డిస్పాచ్ చేసేస్తాము. ఎట్లా పేమెంట్ మెథడ్స్? పేమెంట్ సార్ ఎవరైతే వీడియో కాల్ చూస్తారో వాళ్ళు గూగుల్ పే, ఫోన్ పే ఏదైనా చేయొచ్చు, అకౌంట్ ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్ గా వస్తే క్యాష్ అండ్ క్యారీ అయినా, క్యాష్ అండ్ క్యారీ అయినా ఎనీథింగ్ చాలా ఉన్నాయి, కార్డ్ పేమెంట్ చేయొచ్చు, ఆన్లైన్ చేయొచ్చు, క్యాష్ ఇచ్చిన పర్వాలేదు. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డెడ్ స్టాక్ ఎక్కువ మిగిలిపోతుంటది, లేకపోతే ఏదైనా లిటిల్ డ్యామేజ్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వచ్చింది, దాన్ని రిటర్న్ తీసుకోవడం కానీ ఎక్స్చేంజ్ కానీ ఎనీథింగ్ ఉందా అసలు అలాంటి పాలసీ? డ్యామేజ్ అయితే మన దగ్గర 400% రాదు. బై మిస్టేక్ ఏదైనా 100లో 1 వచ్చినా కూడా 6 మంత్ వరకు రిప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తాను. ఓన్లీ డ్యామేజ్ కే కాదు, బై ఛాన్స్ ఫోర్ మీరు 100 శారీస్ పర్చేస్ చేస్తారు అనుకోండి, ఎప్పుడైనా సార్ 100 శారీస్ వెళ్ళవు, దాంట్లో 90 వెళ్తాయి, 80 వెళ్తాయి, 10-20 మిగులుతాయి, డెడ్ స్టాక్ ఉంటుంది. ఆ 10-20 కూడా కస్టమర్ కి అనేది లాస్ కాకుండా అది మేము రిప్లేస్మెంట్ చేసి న్యూ స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. నైస్ నైస్. సో అంటే శారీస్ మిగిలిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ ప్లేస్ లో కుర్తీస్ ఏదైనా తీసుకోవచ్చు, మళ్ళీ అలా ఏం కాదు, అప్పుడున్న వేరే రేట్ ఇప్పుడున్న వేరే రేట్ అని ఏం లేదు. మేము ఎంతకైతే ఇచ్చామో అదే రేట్ ఆఫ్టర్ 6 మంత్స్ కైనా మేము అదే రేట్ తీసుకుంటాం. సో బికాస్ మీరు మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇస్తున్నారు, హోల్సేలర్ కూడా ఇలాంటి ఆప్షన్ ఇవ్వడు, హోల్సేలర్ అలా ఇస్తే సార్ ఎలా బిజినెస్ చేస్తాను? ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇవి డ్రెస్ మెటీరియల్ కదా, ఇవి డ్రెస్ మెటీరియల్. సో ఇప్పుడు దీని ప్రైస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా? 105 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది. 105 రూపీస్ నుండి అప్ టు
చాలా డిఫరెన్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు శారీస్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్ అయినా లెహంగాస్ టైప్ విత్ లెహంగాస్ కూడా ఉన్నాయి. దీంట్లో డ్రెస్ మెటీరియల్ లో షరారా గరారా కూడా ఉంది, క్రాప్ టాప్స్ ఉన్నాయి, ప్లాజో సెట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ మీకు గోడౌన్ చూపిస్తాను, రండి మనం లేట్ చేయకుండా వెళ్దాం, మీకు ఐటమ్స్ కూడా చూపిస్తాం. ప్రతి డిపార్ట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ప్రతి డిపార్ట్మెంట్ లో ఏమేమి ఐటమ్ దొరుకుతుందో మన వ్యూవర్స్ కు చూపిస్తాను, రేట్ కూడా మెన్షన్ చేస్తాను. సో గైస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎవరైతే అంటే స్టోర్ పెట్టాలనుకుంటున్నారో లేదా ఎగ్జిస్టింగ్ స్టోర్ ఉన్నోళ్ళు ఏదైతే బల్క్ లో పర్చేస్ చేద్దాం అనుకున్నారో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. సో మీరు స్కిప్ చేసేసి చూస్తే మటుకు మీకు అంటే ఎలా పర్చేస్ చేయాలి, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ప్రైజింగ్స్ తెలియవు, మళ్ళీ కింద కామెంట్ చేస్తుంటారు, కన్ఫ్యూజ్ అయ్యి. ఆల్రెడీ గైస్ ఇందాక మనం వేరే వేర్ హౌస్ చూసాం కదా, ఇప్పుడు ఇంకో వేర్ హౌస్ కి వచ్చాము, డౌన్ స్టేర్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ప్రొడక్ట్ ఉంటుంది, దీని గురించి తెలుసుకుందాం, చెప్పండి సార్. ఇక్కడ మీకు ప్రింటెడ్ ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్, బోటిక్ ఐటమ్ అన్ని ఇక్కడ మీకు లభిస్తాయి. ఇక్కడ డైలీ యూజ్ వచ్చేసి 95 రూపీస్ నుంచి మీకు లభిస్తుంది. చూస్తున్నారు కదా ఇట్లాంటి డైలీ యూజ్ లో 95 నుంచి మీకు చాలా మంచి రేంజ్ వరకు ఉంటుంది. ప్లస్ ఫ్యాన్సీ వచ్చేసి 120 నుంచి మీకు 4000 రూపీస్ వరకు నడుస్తుంది. చూస్తున్నారు ఇలా అన్ని బాక్స్ ప్యాకింగ్ అయితే చేసి కంపల్సరీ వస్తాయి మనకు. ప్రతి దాంట్లో బాక్స్ ఉంటుంది, ప్రతి దాని మీద ట్యాగ్ అనేది కూడా కంపల్సరీ. సో ఈ బాక్సెస్ లో ఉన్నాయి శారీస్ అండి, చూస్తున్నారు కదా. నార్మల్ శారీస్ కి అయితే బ్యాగ్స్ వస్తాయి, వర్క్ శారీస్ కి అయితే ఇలా బాక్సెస్ వస్తాయి. సో 95 రూపీస్ నుంచి ఎంత వరకు ఉంటుంది? 95 రూపీస్ నుంచి మీకు ప్రింటెడ్ లో 1000 రూపీస్ వరకు ఉంటాయి మనకు, ఓన్లీ ఫర్ డైలీ యూజ్ లో. అవును సార్, ప్రతి ఐటమ్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుర్తీస్ కావాలనుకుంటే దానికి స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని వేల డిజైన్స్ ఉంటాయి, వేల కలెక్షన్స్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటాయి. సో ముందు మాకు ఏ డిపార్ట్మెంట్ చూపిస్తారు? ముందు వచ్చి మీకు రండి, మీకు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, సిల్క్ సారీస్, కాటన్ సారీస్ లో చాలా గ్రాండ్ కలెక్షన్ వచ్చింది, అది ఒకసారి చూపిస్తాను. సో ఇది ఇవన్నీ హోల్సేల్ అవుట్లెట్స్ కదా? అవును సార్, అంటే రీటైల్ కస్టమర్స్ ఇక్కడ? ఓన్లీ ఫర్ బిజినెస్. ఓకే, సో గైస్ చూసేద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ మీకు చూస్తున్నారు ఎన్ని వేల శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ మీకు లభిస్తాయి. సిల్క్ సారీస్, కాటన్ సారీస్, పట్టు ఉప్పడం, ఆల్ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అనేది లభిస్తాయి. కాటన్ సారీస్, లినెన్ సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అన్నట్టు. అంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క సారీనే ఉంటుందా? ఇది ఓన్లీ ఫర్ డెమో శాంపిలింగ్ డిపార్ట్మెంట్. మీరు చూస్తున్నది ఆల్రెడీ ఒక కస్టమర్ పర్చేస్ అనేది చేస్తున్నాడు. ఇక్కడ మీకు 140 రూపీస్ నుంచి కాటన్ సారీస్, సిల్క్ సారీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది మీ ఇక్కడే దొరుకుతాయి. మీరు ఫస్ట్ గోడౌన్ చూసారు కదా, ఇక్కడ ఓన్లీ శాంపిల్స్ డిపార్ట్మెంట్, ఎవరైనా కస్టమర్స్ ఇక్కడ నుంచి శాంపిల్స్ అనేది సెలెక్షన్ చేయబడుతుంది. దాని తర్వాత ప్యాకింగ్ అనేది గోడౌన్ నుంచి జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని డిజైన్స్ చూపిస్తారు ఇక్కడ మనకి, చూడండి సార్. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది, ఫుల్ గ్రాండ్ గా నడుస్తున్నది ఇది. నైస్, చూడండి మొత్తం సిల్వర్ డిపార్ట్మెంట్ లో వస్తుంది, మొత్తం గ్రాండ్ లుక్ లో వస్తుంది. కస్టమర్ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా అది ఇక్కడ లభిస్తుంది మీకు. ఇది ఉన్నది అది లేదు అని ఏం లేదు. ఎవరికి ఎవరు, కొంతమంది విలేజ్ వాళ్ళు వస్తారు, కొంతమంది సిటీ వాళ్ళు వస్తారు, కొంతమంది హోమ్ సెల్లింగ్ వాళ్ళు వస్తారు, కొంతమంది షాప్ వాళ్ళు వస్తారు, షోరూమ్ వాళ్ళు కూడా వస్తారు. ఎవరికి అయినా కూడా అన్ని వెరైటీస్ అనేది ఇక్కడ మీకు లభిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, 1000 కాదు, కొన్ని వేల డిజైన్స్ మనకి ఇక్కడ లభిస్తాయి సార్. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇప్పుడు ఇది ఏంటి, ఇది కాటన్ లేదా సిల్క్? ఇది సిల్క్ సార్ వస్తుంది. ఇది సిల్వర్ సిల్క్ వస్తుంది మొత్తం. సో ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది మనకు 140 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఇక్కడ జరుగుతాయి మనకు. ఇది చూడండి కలెక్షన్స్ సార్, గ్రాండ్ గా ఉంటాయి మన దగ్గర. ఎవరైనా ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ప్లస్ మన దగ్గర నుంచి తీసుకోగానే సరిపోదు సార్, కస్టమర్ తీసుకెళ్ళాక వాళ్ళ దగ్గర కూడా సేల్ కావాలి. కానీ మా ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉద్దేశం ఏంటంటే, మాతో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వన్ టైం చేయదు, వాళ్ళు లైఫ్ టైం చేస్తారు. ఎందుకంటే ఒకసారి మాతో కలిసాక వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా మీరు ఇంట్లో ఉండి కాల్ చేయండి, ఏదైనా మీకు ఇంట్లోకే వస్తుంది. దాంతోపాటు ఇట్లాంటి కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్కువ కలెక్షన్స్ అయితే మీకు చూపెట్టలేకపోతున్నాను. ఇది రీటైల్ వీడియో కాదు గాయ్స్, సో ఇది ఏంటంటే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రిలేటెడ్ అవుట్లెట్ కాబట్టి హోల్సేలర్స్ కి బాగా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ లో నేను ఇక్కడికి వచ్చి చేస్తున్నా మెయిన్. సో చూడండి ఇక్కడ కలెక్షన్ కానీ ప్రైజింగ్, మెయిన్ ప్రైజింగ్ చూసుకోండి మీరు. మీకు మంచి ప్రైస్కి వస్తుంది హోల్సేల్ ప్రైజెస్కి, మీకు ఇక్కడికి వచ్చి కలెక్షన్ చూసుకుని. సో ఇక్కడ సెట్ అంటే సెలెక్ట్ చేసుకుని పెడితే మీరు పంపిస్తారు. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే వస్తాయి. ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్యాకింగ్ అయితే మీకు లభిస్తుంది. అంటే ఈ బాక్స్కి ఏమన్నా సెపరేట్ ప్రైస్? లేదు, శారీతోనే వస్తుంది సార్.
ఇట్లాంటి ప్యాకింగ్ మీరు చూస్తున్నారుగా. ఇవన్నీ సార్ ఓన్లీ ఫర్ డెమో పీసెస్. దీంట్లో మీకు ప్రతిది ఒక్క సింపుల్స్ కనిపిస్తుంది దీంట్లో. దాని తర్వాత ఇట్లాంటి టైప్ లో హెవీ లుక్ లో కావాలన్నా మన అక్కడ లభిస్తాయి, ప్యూర్ లో కావాలన్నా లభిస్తాయి, సెమీ లో కావాలన్నా కూడా మనకు వస్తాయి. అంటే అవుట్లెట్ టైమింగ్స్ ఏంటి, ఏ టైం లో వచ్చి చూసుకోవచ్చు సార్? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. ఓకే, అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినా మనం స్టార్ట్ చేసేది? ఎర్లీ మార్నింగ్ వచ్చేసినా స్క్రీన్ మీద నెంబర్ ఉంది, మా ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తే తనే వచ్చి మీకు డైరెక్ట్ స్టేషన్ నుంచే రిసీవ్ చేసుకుంటాడు, మన కంపెనీ వెహికల్ వస్తుంది. ఓ నైస్ నైస్. సో ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సండే కూడా నాకు సూరత్ లో చాలా అవుట్లెట్స్ క్లోజ్ అయింది, మీకు సండే ఓపెన్? సండే ఓపెన్ ఉంటుంది. సండే ఓపెన్ ఉంటుంది. ఓ నైస్. అంటే 365 డేస్ ఓపెన్ ఉంటుంది. ఓన్లీ మేజర్ ఫెస్టివల్ దీపావళి, సంక్రాంతి, హోలీ అలా. ఓకే, అప్పుడు హాలిడేస్ ఉంటాయి. అప్పుడు హాలిడేస్. సో అంటే ఇప్పటి వరకు మాకు సారీస్ చూపించారు కదా, ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకా వేరే ఏముంటాయి? దీంట్లోనే మీకు వెనక చూస్తున్నది కదా, లెంగాస్ అనేది స్టార్ట్ అవుతాయి. దాంట్లో 195 రూపీస్ నుంచి మీకు లెంగా స్టార్ట్ అయితే దాంట్లో నార్మల్ వస్తాయి, మీడియం వస్తాయి, బ్రైడల్ వస్తాయి. ఆల్ టైప్ ఆఫ్ లెంగాస్ కూడా లభిస్తాయి మనకు. పార్టీ వేర్ లెంగాస్ ఉంటాయి, మ్యారేజ్ వేర్ లెంగాస్ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇట్లాంటి గ్రాండ్ లెంగాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓ నైస్, చాలా గుడ్ క్వాలిటీ. 195 రూపీస్ నుంచి సార్ మీకు 10,000 రూపీస్ వరకు లభిస్తాయి. 195 రూపీస్ నుంచి 10,000. ఓకే. సో ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాన్ని ప్రైస్ చెప్తారా, మాకు ఒక ఐడియా వస్తుంది అది ఎంత పడుతుంది సార్? ప్రైజెస్ అనేది నేను దీంట్లో మెన్షన్ చేయరా సార్, ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ మాత్రం పర్చేస్ చేసి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అందుకే నేను డిస్క్లోజ్ చేయలేదు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే చెప్పకూడదు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ అంటే ఒక కస్టమర్, ఒక వ్యాపారి మధ్యలోనే ఉండాలి. అది బయటికి మనం ఓపెన్ చేసేసామనుకో బిజినెస్ చేసే వాళ్ళు కూడా చేయలేదు, కస్టమర్స్ కూడా మాకు అంతకే వస్తుంది అని చెప్పి అడుగుతారు. చూస్తున్నారు, ఇట్లాంటి గ్రాండ్ లెంగాస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్ చెప్పండి, ఇది అప్రాక్సిమేట్లీ మీకు 2,000. సో నాగరాజ్ గారు ఇక్కడ ఈ అవుట్లెట్ ఉంది కండ, అంటే ఈ డిపార్ట్మెంట్ ఏంటి స్పెషల్? ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇది వచ్చేసి సార్ డైలీ యూజ్ అండ్ ఫ్యాన్సీ బుటీక్ ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి చెప్పాను కదా. 95 రూపీస్ నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. వర్క్ లో వచ్చేసి 120 రూపీస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, చాలా రకాల ఐటమ్స్ అయితే మనకు లభిస్తాయి ఇక్కడ. కొన్ని 100 క్వాలిటీస్ అయితే సార్ మనకు లభిస్తాయి ఇక్కడ. 95 రూపీస్ నుంచి అయితే మినిమం స్టార్టింగ్ రేట్ అనేది వస్తుంది. ఇక్కడ చాలా శారీస్ ఉన్నాయి గైస్. యాక్చువల్లీ ఏంటంటే మీరు మార్నింగ్ వచ్చారు, కొంచెం ఆఫ్టర్నూన్ తర్వాత ఇక్కడ ప్లేస్ ఉండదు అన్నట్టు కాలు పెట్టడానికి జనం వస్తారు ఇక్కడ ఆఫ్టర్నూన్ కి. ఓకే, సో ఇవన్నీ 95 రూపీస్ సారీస్? 95 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ ఇవన్నీ. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత చూడండి, దీంట్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నట్టు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. కస్టమర్ కి ఏది కావాలంటే మనకు అది వచ్చేలా మనకి ఉంటుంది. ఒకటి ఉంది, ఒకటి లేదు అని కాదు, అన్ని ఉంటాయి. సో ఇవి ఎట్లా ఇస్తారండి, కవర్ లో ఇస్తారా లేదా బాక్స్? బ్యాక్ ప్యాకింగ్ అయితే వస్తుంది సార్ మనకు. బ్యాక్ ప్యాకింగ్ లో 12 పీస్ అనేది కంపల్సరీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే నైస్. ప్లస్ వర్క్ వచ్చేసి మీకు చూపిస్తా, 120 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ లుక్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకు వస్తాయి. దీంట్లో నార్మల్ వస్తాయి, హెవీ వస్తాయి, మీడియం వస్తాయి, ప్రీమియం వస్తాయి. ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. ఓకే, సో ఇక్కడ తను ఏం చేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు? ఇతను వచ్చేసి సార్ మన ఎవరైతే కస్టమర్స్ రాలేకపోతారో వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ లో అనేది సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఇలా ట్యాబ్ లో అయితే సెలెక్షన్ అనేది చేపిస్తాం డైరెక్ట్, కస్టమర్ కి ఇబ్బంది అయితే కాకుండా. దాని తర్వాత చూడండి, ఆల్రెడీ ఒక కస్టమర్ మన దగ్గర ఆల్రెడీ పర్చేస్ అయితే చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ మొత్తం డైలీ యూస్ ప్రింటెడ్ అండ్ వర్క్ బూటిక్ ఐటమ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. దీని పక్కకు వచ్చేసి మీకు బ్రైడల్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో మీకు 250 రూపీస్ నుంచి 4,000 రూపీస్ వరకు లభిస్తాయి. మ్యారేజ్ సీజన్ లో మ్యారేజ్ కలెక్షన్ అని మీరు అడిగారు కదా, ఆల్ టైప్ ఆఫ్ హెవీ కలెక్షన్ అనేది అక్కడ దొరుకుతుంది మీకు. సో ఇక్కడ మెయిన్ డిజైన్ నే సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ ని కాదు. కలర్ ని కాదు, ఓన్లీ ఫర్ డిజైన్. సో ఆ డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆ డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి అని తీసుకోవాలి. అన్ని కలర్స్ ఉంటాయి వాళ్ళకి మేము చెప్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ లో 12 కలర్స్ ఉన్నాయి, కస్టమర్ బడ్జెట్ కూడా కొంచెం తక్కువ ఉంది, దాంట్లో కూడా మేము పీసెస్
బ్రైడల్ కలెక్షన్ డిపార్ట్మెంట్ అంట. సో ఇక్కడ డిఫరెంట్ బ్రైడల్ కలెక్షన్ ఉంది, దీని గురించి చెప్పారా నాగరాజ్ గారు? ఇక్కడ 250 రూపీస్ నుంచి మీకు బ్రైడల్ కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. 250 నుంచి 4000 రూపీస్ అయితే మీకు ఇక్కడ లభిస్తాయి. చూస్తున్నారుగా ఇట్లాంటి బాక్స్ ప్యాకింగ్స్ అయితే మనకు బ్రైడల్ కలెక్షన్స్ వస్తాయి. ఇట్లాంటి గ్రాండ్ ప్యాకింగ్ అనేది వస్తుంది. ప్రతి బ్రైడల్ సారీ ఇలాంటి వైట్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది. ఇది ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే కస్టమర్ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఈజీగా అక్కడ నుంచి కూడా మీరు సేల్ అయితే చేసుకోగలుగుతారు. ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కలెక్షన్స్ అనేది చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారు అది మొత్తం హెవీ లుక్ లో అయితే మీకు కనిపిస్తుంది. ఇది మొత్తం గ్రాండ్ లుక్ సారీ అనేది వస్తుంది. మొత్తం బ్రైడల్ కాన్సెప్ట్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది దీని ప్రైస్? అప్రాక్సిమేట్ 500 ఉంటుంది. దాని తర్వాత ఇది చూడండి, బ్రైడల్లో డిఫరెంట్ లుక్ లో కాకుండా ఆల్ టైప్ ఆఫ్ లుక్ లో కూడా మనకు లభిస్తాయి. కట్ బోర్డర్ వస్తుంది, స్టోన్స్ వర్క్ వస్తుంది, జర్కన్ వస్తుంది, లట్కన్ వస్తుంది. దీంట్లో మల్టీ కాన్సెప్ట్ వస్తుంది, సిల్వర్ జరీ కాన్సెప్ట్ వస్తుంది. ఇది చూస్తున్నారు అది కట్ వర్క్ అంటారు. ఇది మొత్తం సిరోస్ కి డైమండ్స్ అనేది ఇచ్చి దాంతో పాటు బోర్డర్స్ కూడా మీకు కట్ లో ఇచ్చారు, దాంతో పాటు రేషం కూడా ఇచ్చారు. ఇది చూస్తున్నారు పికోక్ అయితే తయారై ఉంది. ఎంత గ్రాండ్ లుక్ లో మీకు కనిపిస్తుంది స్టోన్స్ తో చేసి మొత్తం, అంటే ఒక కాన్సెప్ట్ అనేది మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు సారీస్ డిజైన్ చేయాలంటే దీనికి ఒక డిజైనర్స్ కావాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? డిజైనర్ టీమ్ మొత్తం సార్ మన మిల్ లో ఉంటారు. మన అవుట్ సైడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో. ఇంకేముంటాయి కలెక్షన్స్ మన దగ్గర? ఇట్లాంటి గ్రాండ్ కలెక్షన్స్ అన్నీ మీకైతే ఇక్కడనే కనిపిస్తాయి. ఓకే, సో గైస్ వీడియోలో మొత్తం అన్ని కలెక్షన్ చూపించలేరు. సో మేము జస్ట్ ఒక 2-3 శాంపిల్స్ చూపిస్తున్నాం, మిగతా మీరు ఇక్కడికి డైరెక్ట్ వచ్చిన వీడియో కాల్ చేసినా గానీ చూపిస్తారనమాట. అంటే వీడియో కాల్ చేయడానికి ఏమన్నా అంటే స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయా, ఎప్పుడైనా చేయొచ్చా? అది మా టైమింగ్ బట్టి ఎవరైతే కస్టమర్ కాల్ చేస్తారో వాళ్ళకు ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి అంటే ఇంత టైమింగ్ అని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటే అన్న పే చేయాలా వీడియో కాల్ కోసం? అట్లే అలా అని ఏం లేదు సార్. ఒకవేళ మా దగ్గర టైమింగ్స్ ఉంటే మేము ఇమీడియట్లీ చేసేస్తాము, లేదా మీ మేడం మీరు ఈ టైం కని చెప్తేస్తాము, ఆ టైం కని చేసేస్తాము. ఓకే రైట్. సో ఇక్కడ ఇంకా ఇంకేమన్నా చూపిస్తారు ఇక్కడ కలెక్షన్? ఇదే మొత్తం బ్రైడల్ కలెక్షన్ సార్, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. దీంట్లో కూడా ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయి మనకు బ్రైడల్ కలెక్షన్ లో. మీడియం, హై, ప్రీమియం ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ నొప్పుతాయి. అంటే బ్రైడల్ లో కూడా లెహంగాస్ ఉంటాయి? బ్రైడల్ లెహంగాస్ ఆల్రెడీ చూపెట్టాను కదా. ఓకే ఓకే, స్టార్టింగ్ లో చూపించిన. దీంట్లో ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో మీకు లభిస్తాయి అన్నట్టు. అంటే లెహంగాస్ లో తక్కువ క్వాలిటీ లెహంగాస్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి? తక్కువ క్వాలిటీ అక్కడే ఉంటాయి, మీడియం ఉంటాయి, హై ఉంటాయి, ప్రీమియం ఉంటాయి, ఆల్ ఆఫ్ కలెక్షన్ అని ఉంటుంది. ఎవరైనా కస్టమర్ బిజినెస్ స్టార్ట్ చేసిన వీడియోలో అయితే నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి టైం లేదు ఆల్ కవర్ చేయాలి కాబట్టి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంది, మీకు బిజినెస్ చేయాలన్న థాట్ మైండ్ లోకి వచ్చినా కూడా ఒక్కసారి మాకు కాల్ చేయండి. వాట్సాప్ లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ పంపించినట్లు ఉంటుంది. వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఫోటోస్ అనేది సార్ దాంట్లో వీలు పడదు, ఎందుకంటే డైలీ డైలీ న్యూ డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిజైన్ నా దగ్గర ఉంది ఇదే పంపిస్తానని కాదు కదా, దీంట్లో స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. డైలీ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొత్త డిజైన్స్ కావాలి. సో వాళ్ళు పద్దాకి ఇక్కడికి వచ్చి చూసుకుని పర్చేస్ చేయలేరు అప్పుడు ఎట్లా? వన్ టైమ్ ఏ కస్టమర్ అయినా వన్ టైమే మన దగ్గర విజిట్ చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ నెంబర్ అనేది మా గ్రూప్ లో యాడ్ చేస్తాం. మా ఫ్యాక్టరీలో ఏ ఐటమ్ లాంచ్ అయినా ఫస్ట్ వాళ్ళకి అప్డేట్ అనేది వెళ్తుంది, వాళ్ళు ఇంట్లో కూర్చొని పర్చేసింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో డిపార్ట్మెంట్ నెక్స్ట్ మనం వెళ్దాం డ్రెస్ మెటీరియల్ డిపార్ట్మెంట్ లో. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ డిపార్ట్మెంట్ సార్. ఇక్కడ మీకు ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ దొరుకుతాయి, నార్మల్ దొరుకుతాయి, హెవీ దొరుకుతాయి, కేట్లాగ్ దొరుకుతాయి, పాకిస్తానీ దొరుకుతాయి, ఆల్ టైప్ ఆఫ్ దొరుకుతాయి. 105 రూపీస్ నుంచి మీకు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కస్టమర్ వీడియో కాల్ లో లైవ్ పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ డిజైన్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ లో అనేది మీకు కనిపిస్తాయి. కలెక్షన్ సార్ గ్రాండ్ ఉంటుంది మన దగ్గర, విత్ క్యాటలాగ్స్ కూడా ఉంటాయి, నాన్ క్యాటలాగ్స్ కూడా ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, లైట్ మ్యాచింగ్ లో ఉంటాయి, డార్క్ లో ఉంటాయి, రేషం లో ఉంటాయి, జరీలో ఉంటాయి, సిల్వర్ లో ఉంటాయి, ఇలాంటి హెవీ లుక్ లో ఉంటాయి. ఇప్పుడు స్పెషల్లీ మీకు తెలుసు కదా రంజాన్ సీజన్ అనేది నడుస్తుంది, రంజాన్ కలెక్షన్ అయితే చాలా గ్రాండ్ గ్రాండ్ కలెక్షన్ అయితే ఉంది. నేను ఒకసారి టైం ఉంటే స్పెషల్లీ ఈ డ్రెస్ మెటీరియల్ లో వీడియో చేస్తాను సార్ మీకోసం, మన వ్యూవర్స్ కోసం. కానీ ఈ వీడియోలో మీకు
పైన పైన చూపిస్తున్నాను. ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్ ఉంది, మీకు చూడాలనుకుంటే డైరెక్ట్ కాల్ చేసి మీరు కలెక్షన్ కూడా చూడొచ్చు. ఇప్పుడు అక్కడ పైన బ్యాగ్స్ టైప్ లో ఉన్నాయి కదా, బ్యాగ్స్ ఏంటి? కేటలాగ్స్ సార్ ఇవి. ఇవి ఒక కేటలాగ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 6 పీస్ 8 పీస్ అయితే వస్తాయి కదా, అవి మనకు బ్యాగ్ ప్యాకింగ్ లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా బ్యాగ్ ప్యాకింగ్ అనేది వస్తుంది దీంట్లో. విత్ కేటలాగ్ ఉంది చూడండి, ప్రతి దాంట్లో ఇలా ఫోటో వస్తుంది, కేటలాగ్ వస్తుంది. ఇలా చాలా లుకింగ్ లో చాలా మంచిగా ప్యాకింగ్ అనేది అంటే కస్టమర్ కి ఇచ్చేసారు, కస్టమర్ కి ఇచ్చేసేది అది. ఓకే నైస్. అండ్ అంటే ఇప్పుడు వీటిలో 105 రూపీస్ నుండి అప్ టు ఎంత వరకు ఉంటుంది? దీంట్లో 3000 వరకు ఉంటుంది. అంటే మనకి పంజాబీ డ్రెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయి. దీంట్లో సెమీ స్టిచ్ కూడా వస్తుంది మీకు, చాలా గ్రాండ్ లుక్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ ఇటు చూపిస్తాను మీకు. మీకు నాన్ కేటలాగ్ అయితే చూసారు, ఇప్పుడు ఇది పాకిస్తానీ కేటలాగ్ అయితే చూస్తున్నారు కదా, ఇలా కేటలాగ్స్ కూడా మనకు లభిస్తాయి అన్నట్టు. దీంట్లో ప్రతిదీ ఇట్లా కేటలాగ్స్ లో చాలా డిఫరెంట్ లుక్ లో అనేది వస్తుంది. అండ్ చాలా గ్రాండ్ లుక్ లో వస్తుంది సార్, చాలా ఎలిగెన్స్ కలెక్షన్ అయితే మీకు లభిస్తుంది ఇక్కడ. ఒక్క పీస్ కూడా డిఫరెంట్ గానే అయితే ఉండదు, అన్ని ఎలిగెన్స్ లుక్ లో కనిపిస్తాయి. ప్లస్ దీంట్లో క్వాలిటీస్ కూడా సాటిన్ లో వస్తుంది, జార్జెట్ లో వస్తుంది, మస్లిన్ లో వస్తుంది, ఆల్ టైప్ ఆఫ్ క్వాలిటీలో కూడా దీంట్లో లభిస్తాయి. ఇది చూడండి, ఇది మొత్తం సెమీ స్టిచ్ వస్తుంది సార్. ఇది టాప్ వస్తుంది, ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది, ఇది రేషం దుపట్టా వస్తుంది సార్. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ప్రతి దాని మీద బ్రాండ్ నేమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్, ఇదంతా ఆన్లైన్ అండి. ప్రతిది మొత్తం బ్రాండింగ్ తోనే వస్తుంది, ఓన్లీ ఫర్ ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బ్రాండింగ్. మీ మీద అయితే తయారు చేస్తామో అదే కస్టమర్ కి సేల్ చేస్తాము. సో మీరు డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసారు, పాకిస్తాన్ చూసారు, ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి కుర్తీస్ డిపార్ట్మెంట్. 45 రూపీస్ నుంచి ఇక్కడ మీకు కుర్తీ లభిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఫర్ 45 రూపీస్ నుంచి, 45 రూపీస్ నుంచి మీకు 2500 వరకు మీకు కుర్తీస్ అయితే లభిస్తాయి. ఇది చూస్తున్నారు ఈ కలెక్షన్ మొత్తం ఉంటుంది మన దగ్గర. ప్లస్ దాంతోపాటు లెగ్గిన్స్ కూడా మనకు అవైలబుల్స్ ఉంటాయి, జెగ్గిన్స్ ఉంటాయి, ప్లాజోస్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ మనకు జీన్స్ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇట్లాంటి టైప్ ఆఫ్ లెగ్గిన్స్ కూడా మనకు వస్తాయి చూడండి. యాంకర్ లెగ్గిన్స్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ లెగ్గిన్స్ అనేది మన దగ్గర ఉంటాయి. స్పెషల్లీ చెప్పాలంటే ఒక బిజినెస్ మ్యాన్ కి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు ఏదైతే కావాలో ఆల్ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ లభిస్తాయి. సో దీంట్లో అంటే వెస్ట్రన్ వేర్ అన్నారు కదా, వెస్ట్రన్ వేర్ పక్క చూపిస్తానండి. ఇది అయితే చూస్తున్నారు ఆల్ కుర్తీస్ డిపార్ట్మెంట్ అన్నట్టు. ఇది మొత్తం ఇక్కడ మీకు కొన్ని కుర్తీస్ కూడా నేను చూపిస్తాను ఐడియాకి. చూస్తున్నారు ఇట్లాంటి కోటి టైప్ ఆఫ్ కుర్తీస్ లాంగ్ టైప్ ఉంటాయి, హ్యాండ్ వర్క్ తో వస్తుంది. చూస్తున్నారు కదా ఇది, మీరు క్లాత్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇట్లాంటి పూసల్ వర్కింగ్ అనేది వస్తుంది మనకి దీంట్లో. చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు కోటి ఇలాంటి మార్కెట్స్ ఉంటాయి కదా హైదరాబాద్ లో, సో వాటితో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి తీసుకెళ్తారా సార్? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సూరత్ లోనే ఉంది. క్లాత్ పుట్టేది సూరత్ లో సార్, అర్థమైందా? దాని తర్వాత ఇది చూడండి, ఇట్లాంటి షార్ట్ టైప్ ఆఫ్ కుర్తీస్ ఉంటాయి, హ్యాండ్ వర్క్ టైప్ కుర్తీస్ ఉంటాయి, ప్లేన్ టైప్ ఉంటాయి, ఇలా మల్టీ టైప్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ లభిస్తాయి. లాంగ్ ఉంటాయి, షార్ట్ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా చూడండి, ఇది కూడా ఎంత గ్రాండ్ లుక్ లో సింపుల్ సోబర్ మల్టీ కాన్సెప్ట్ లో నిలుస్తుంది. దీంట్లో కూడా మీకు డీసెంట్ గా కావాలంటే డీసెంట్ లుక్ లో వస్తాయి, మీకు కొంచెం రఫ్ యూజ్ గా కావాలంటే రఫ్ యూజ్ గా వస్తాయి, పార్టీ వేర్ లుక్ లో కావాలంటే పార్టీ వేర్ లుక్ లో వస్తాయి. ఇచ్చేస్తున్నారు కదా, ఇది బ్లాక్ కాన్సెప్ట్ లో, ఇది మొత్తం చాలా గ్రాండ్ లుక్ లో వస్తుంది. ప్లస్ ఇది మొత్తం వైట్ థ్రెడ్ అయితే ఏదైతే ఉందో, విత్ దీని బటన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎన్నీ చూపెట్టినా నేను తక్కువే సార్, ఒక్కొక్కరు చూపెట్టడానికి కూర్చుంటే డే మొత్తం అయినా కూడా సరిపోదు కదా. అది నిజమే, ఎందుకంటే వీళ్ళు అసలు వేలల్లో ఉన్నాయి కలెక్షన్. సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం స్టాండ్ అయితే ఉంటుంది మనకు రౌండ్ గా. కస్టమర్ ఎవరే విజిట్ చేసినా ఇక్కడే కూర్చోబెడతాం, వాళ్ళకి ఈజీగా అనేది లుక్ లో చాలా గ్రాండ్ గా. ఇప్పుడు ఇన్ కేసు నాకు అంటే ఇప్పుడు రీటైల్ కస్టమర్స్ ఉంటారు చాలా మంది, ఇప్పుడు కలెక్షన్ చూసి ఇంట్రెస్టింగ్ ఉన్నోళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎవరన్నా ఛాన్స్ ఉంటారా? కస్టమర్ రీటైల్ కస్టమర్ కు నాట్ ఎలా ఉంటాయి, రీటైల్ మనం ఇవ్వం కూడా. వీడియో కుల్లో కూడా చెప్తున్నాను, ఎవరికైతే ఓన్లీ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఓన్లీ. ఒకండి కుర్తీస్ అయితే మీరు చూసేస్తున్నారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు క్రాప్ టాప్స్ కూడా చూపిస్తాను అండి. మనం చూడండి, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు కుర్తీసే కుర్తీస్ అండి. ప్లస్ స్టాండ్స్ లో కూడా కుర్తీస్ అయితే చేయబడి ఉన్నాయి. ప్లస్ దాని తర్వాత వచ్చి చూస్తున్నారు కదా క్రాప్ టాప్స్ అన్నట్టు, ఇది చూడండి. ఈ క్రాప్ టాప్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ లో ఉంటాయి.
దీంట్లో లాంగ్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, మొత్తం హెవీ లుక్ లో అయితే మీకు కనిపిస్తాయి. విత్ ప్యాంట్ కూడా దీంట్లో అవైలబుల్ లో ఉంటుంది, ఓన్లీ క్రాప్ టాపే కాదు. ఇది చూస్తున్నారు కదా మొత్తం వెస్టర్న్ వేర్ ఉంటుంది దీంట్లో చూడండి, విత్ ప్యాంట్ కూడా అనేది కంపల్సరీగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా గ్రాండ్ కలెక్షన్ ఉంది, దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీకు లభిస్తాయి. అంటే ప్రైసింగ్ రేంజ్ ఎలా ఉంటుంది అప్రాక్సిమేట్? ప్రైసింగ్ లెస్ 300+ ఉంటుంది సార్. 300+ ఉంటుంది, 300-4000 వరకు దీంట్లో ఉంటుంది మీకు. ఓకే, హెవీ క్వాలిటీ, హెవీ క్వాలిటీ ఇవి. ఇవి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర 500 తీసుకున్నది మార్కెట్ లో మీరు 1500 కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా మొత్తం బాలీవుడ్ స్టైల్ అన్నట్టు ఇది మొత్తం. ఓ నైస్. ఇప్పుడు అంటే ఇప్పుడు బ్రాండెడ్ క్లాత్స్ కూడా ఏమన్నా తీసుకొచ్చి పెడతారు? ఇప్పుడు బ్రాండెడ్ లో కూడా ఉమెన్స్ వేర్ ఉంటది కదా, అది కూడా ఏమన్నా తెచ్చి ఇట్లా డిస్ప్లే లో పెడతారా? లేదు లేదు, ఓన్లీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినామే పెడతాం, వేరే వాళ్ళే మేము సెల్ చేయము. సో నాగరాజ్ గారు, అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిస్పాచింగ్ ప్యాకేజింగ్ ఎలా చేస్తారు, డిస్పాచింగ్ ఎట్లా చేస్తారు? ప్యాకింగ్ అయితే సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి టైప్ లో ప్యాకేజింగ్ పార్సల్స్ అయితే వస్తాయి. విత్ పార్సల్ మీద కూడా మన బ్రాండ్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చూస్తున్నారు ఐసీ తావత్ అని. ఇట్లాంటి పార్సల్లో చాలా మంచిగా ప్యాకింగ్ చేసి అయితే పంపించేస్తాము. కస్టమర్ షాప్ వరకు చేరే వరకు కూడా ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ దే బాధ్యత ఉంటుంది. అంటే డ్యామేజ్ అయితే అవ్వదు, డ్యామేజ్ అయ్యే ఛాన్సే ఉండదు సార్. ఎందుకంటే ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీలో, మంచి క్వాలిటీలో చేస్తాము. చూస్తున్నారు కదా దీంట్లో ఇలా ప్లాస్టిక్ కూడా వేయడం జరుగుతుంది, వాటర్ ప్రూఫ్ లాగా, వాటర్ ప్రూఫ్ లాగా వేయడం జరుగుతుంది. ప్లస్ ఇషిత హౌస్ లో పర్చేసింగ్ చేశాక ఇక్కడి నుంచి మీ ఇంటి వరకు, మీ షాప్ వరకు వచ్చే దాకా కూడా ఇషిత హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లే బాధ్యత ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు రిసీవ్ చేసుకున్నాక అప్పుడు మా బాధ్యత అనేది అయిపోతుంది. అవును, ఇందాక మనం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఎక్స్చేంజ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, దాని పీరియడ్ ఏంటి? 6 మంత్ వరకు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో 6 మంత్స్ తర్వాత కుదరదా? 6 మంత్ తర్వాత బై ఛాన్స్ కస్టమర్ రిలేషన్ పట్టి చూసుకుంటా. అంటే 6 మంత్స్ లోపు, అంటే దేన్ని బేస్ చేసుకుని ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది సార్? అసలు ఎక్స్చేంజ్ పాలసీ పెట్టడం వెనుక ఏముందంటే, ఇది ఓన్లీ ఫర్ కస్టమర్ కు మేము ఇచ్చే ధైర్యం అన్నట్టు. ఒకవేళ బై ఛాన్స్ మీ దగ్గర సేల్ కాకుండా మేము తీసుకుంటామని ఓన్లీ ఫర్ ధైర్యమే ఇస్తాం మేము, అర్థమైందా? కానీ 99% ఏ కస్టమర్ ఎక్స్చేంజ్ చేసుకోరు, మోస్ట్లీ అమ్ముడు అయిపోతాయి, మోస్ట్లీ అమ్ముడు అయిపోతాయి. ఎందుకంటే మన దగ్గర ఉండే కలెక్షన్ అలాగుంటుంది. మా దగ్గర నుంచి తీసుకెళ్లి మీ షాప్ లో పెడితే అది వెళ్ళదు అన్న ఉండదు, కానీ దాంట్లో ఏమన్నా బై ఛాన్స్ ఒక 2-3-5 పీసెస్ మిగిలినా కూడా అది మేము ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాం. అంటే ఇప్పుడు అంటే ఇంత ప్యాకేజింగ్ చేసినారు పర్ఫెక్ట్ గా, బిల్లింగ్ ఎలా ఉంటది? బిల్లింగ్ బిల్లింగ్ అనేది సార్ మీకు చూపిస్తాను. ఓకే, ఇలాంటి టాక్స్ ఇన్వాయిస్ అయితే వస్తుంది. ఓకే, ఇది చూస్తున్నారు కదా రంజిత్ రాజాని, రాంచీ జార్ఖండ్ అనే స్టాక్ వెళ్తుంది ఇది. ఓకే, మీకు చెప్తున్నా ఇలాంటి టాక్స్ ఇన్వాయిస్ అయితే వస్తుంది ప్రతిదానికి. ఓకే, విత్ ఈవే బిల్ తో కలిసి పార్సల్ అనేది వెళ్తుంది. ఓకే, బై రోడ్ లో ఏ ఇబ్బంది రాకుండా కస్టమర్ దగ్గరికి ఈజీగా అనేది చేరుకుంటుంది. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ కి అయితే ఎన్ని రోజులు పడుతుంది మనకి? నియర్ మీ 6 డేస్ సార్ కంపల్సరీ. 6-7 డేస్ లో, 6 డేస్ లో వచ్చేసరి 7th డే వాళ్ళకు రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓ నైస్. ఆల్ రైట్ గైస్, చూసారు కదా ఇది మొత్తానికి ఇషిత హౌస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అవుట్లెట్. వీళ్ళ దగ్గర మనం ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ శారీస్, కుర్తీస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్ అసలు ఒకటని కాదు చాలా ఉన్నాయి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ సూరత్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, అండ్ ఆల్ ఓవర్ ఇండియాకి సప్లై చేస్తారు. అది ఓన్లీ బల్క్ పర్చేజెస్, వీళ్ళు హోల్సేల్ అని చెప్పలేము ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అమ్ముతారు, హోల్సేల్ ప్రైస్ కాదు. హోల్సేలర్స్ కూడా వీళ్ళ దగ్గరే కొనుక్కుంటారు, డీలర్స్ కూడా. సో మీకు కూడా నచ్చినట్లయితే వీళ్ళ ఫ్యాక్టరీ అవుట్లెట్ ని విజిట్ చేయండి. కింద గూగుల్ మ్యాప్ లో మనం లింక్ ఇవ్వడం జరిగింది, గూగుల్ మ్యాప్ లింక్, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఫాలో వచ్చేసేయచ్చు. మనకి రైల్వే స్టేషన్ నుండి అయితే ఇది 9 కిలోమీటర్స్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుండి అయితే 14 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మన ఆటో వాళ్ళని అడిగినా లేకపోతే డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. 100-200 రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి ఇక్కడికి రావడానికి, అంతకు మించి అవ్వదు. లేదు మాకు క్యాబ్ ఆటో సర్వీస్ వద్దు, డైరెక్ట్ వీళ్ళతోనే కాంటాక్ట్ అవుదాం అనుకుంటే మీరు వచ్చే ముందు వీళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేసేస్తే మీరు ఇక్కడ అరైవ్ అవ్వగానే దిగంగానే మీరు వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళ కంపెనీ కార్ పంపిస్తారు, ఆ కార్లో మీరు ఇక్కడ డైరెక్ట్ రావచ్చు. ప్రైజింగ్ విషయానికి వస్తే నేను నా కళ్ళ ద్వారా చూసా కాబట్టి ప్రైజింగ్ ఎట్లుందంటే శారీస్ క్వాలిటీ బాగుంది, ఆల్ క్లాత్స్ క్వాలిటీ బాగుంది, ఒకటి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర.
అండ్ అంటే మీకు ఒక ప్రైజ్, వేరే వాళ్ళకి ఒక ప్రైజ్, ఇట్లా డిఫరెంట్ ప్రైజ్లు అయితే చెప్పరు. మీరు బల్క్ లో పర్చేస్ చేస్తే మీకు కంపల్సరీ వీళ్ళు అందరికి ఇచ్చే ప్రైజే ఒక ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజ్ కి ఇస్తారు. సో మీకు కూడా నచ్చినట్లయితే వీళ్ళ అవుట్లెట్ విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.